హాయ్ గాయస్, గుడ్ ఈవినింగ్. నేను దివ్య. వెల్కమ్ టు ఫిల్మీబీట్ తెలుగు. మరి ఇప్పుడు నేను దేని గురించి చెప్పబోతున్నాను అంటే, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ రిలీజ్ కి కౌంటర్ అయితే స్టార్ట్ అయిపోయింది. మరి ఈ మూవీ రిలీజ్ కు ఇంకొన్ని గంటలు మాత్రమే టైం ఉందన్నమాట. సో ఈ క్రేజీ కాంబినేషన్ లో ఎంతో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాపై అయితే అంచనాలు ఇంకా భారీ స్థాయిలోనే ఉన్నాయి. మరి అందుకు అనుగుణంగానే దీన్ని గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో తాజాగా పుష్ప మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు అయితే బయటకు వచ్చేసాయి. సో ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీగా డిమాండ్ వచ్చింది. అందుకు అనుగుణంగానే అన్ని ఏరియాల రైట్స్ కూడా హాట్ కేక్స్ లా సోల్డ్ అయిపోయాయి అన్నమాట. అయితే తెలుగు రాష్ట్రాల్లో అయితే భారీ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. ట్రేడ్ లెక్కల ప్రకారం మనం చూసినట్లయితే నైజాంలో 36 కోట్లు, సీడెడ్ లో 18 కోట్లు, ఉత్తరాంధ్రలో 12.25 కోట్లు, ఇక ఈస్ట్ గోదావరిలో అయితే 8 కోట్లు, వెస్ట్ గోదావరిలో 7 కోట్లు, గుంటూరులో 9 కోట్లు, కృష్ణాలో అయితే 7.5 కోట్లు, ఇక నెల్లూరులో 4 కోట్లతో మొత్తం రెండు రాష్ట్రాల్లో కలిపి 101.75 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. ఇంకా వేరే భాషల్లో కూడా భారీ రేట్ వచ్చింది. అయితే దీంతో కన్నడ రైట్స్ కి అయితే 9 కోట్లు, మలయాళం హక్కులకు 4 కోట్లు, ఇక తమిళంకి అయితే 6, ఇంకా హిందీ వర్షన్ కు 10 కోట్లు, మొత్తం రెస్ట్ ఆఫ్ ఇండియా హక్కులకైతే 1.15 కోట్లకు, ఇంకా ఓవర్సీస్ హక్కులకైతే 13 కోట్లతో మొత్తంగా 144.90 కోట్లు వచ్చాయట. సో ప్రపంచ వ్యాప్తంగా అయితే 144.90 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు అయితే చెప్తున్నాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 146 కోట్లుగా నమోదైంది. మరి ఈ టార్గెట్ రీచ్ అయితేనే సినిమా హిట్ అయినట్లు లెక్క. మరి ఇది పుష్ప మూవీకి అయితే అంత కష్టమైతే కాదని నాకైతే అనిపిస్తోంది. మరి చూడాలి. ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో అయితే ఎక్కువగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంటున్న చిత్రాల జాబితాలో మనం చూసినట్లయితే పుష్ప 4వ స్థానానికి చేరిందనమాట. దీంతో బాహుబలి 1 రికార్డ్ తో పాటు స్పైడర్ అలాగే అజ్ఞాతవాసి రికార్డ్స్ కూడా బ్రేక్ అయిపోయాయి. ఇక దీనికంటే ముందు బాహుబలి 2, సాహో, సైరా నరసింహారెడ్డి మొదటి 3 స్థానాల్లో ఉన్నాయన్నమాట. ఈ పుష్ప ప్రీమియర్స్ గురించి మనం మాట్లాడుకుంటే హైదరాబాద్ లో ఈ ప్రీమియర్స్ ఏర్పాట్లు అయితే పూర్తయిపోయాయి. 2 థియేటర్స్ లో స్క్రీనింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ కూకట్పల్లిలోని మల్లికార్జున థియేటర్ అలాగే బ్రహ్మరాంబ థియేటర్స్, ఈ 2 థియేటర్స్ లో ఒకరోజు ముందు పుష్ప ప్రీమియర్స్ వేస్తున్నారు. సో ఇప్పటికే టికెట్స్ కూడా సోల్డ్ అవుట్ అయిపోయాయి అన్నమాట. సో ప్రీమియర్స్ అయితే ఈ 2 థియేటర్స్ లో జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ కూడా మరొక అట్రాక్షన్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ పాట రిలీజ్ అయింది, ఇప్పటికే యూట్యూబ్ లో కూడా కొద్ది టైంలోనే మంచి వ్యూస్ ను కూడా సంపాదించుకుంది. సో ఎవరు మామూలుగా ఈ పాట ఒకసారి ఈ పాట విన్నవాళ్ళందరూ కూడా నార్మల్ గా ఈ పాట అలాగా హమ్ చేస్తూనే ఉంటున్నారు. సో ఆ విధంగా ఎక్కేసింది అన్నమాట సమంత స్పెషల్ సాంగ్. మరి ఈ సాంగ్ కూడా ఒక మంచి క్రేజ్ ని అయితే సంపాదించిందని చెప్పాలి ఈ మూవీకి. సో మరి కంప్లీట్ గా సాంగ్ లో సమంత ఎలా డాన్స్ చేశారు, ఎలా తన హావభావాలు ఒలికించారు అనేది కూడా ఈ మూవీలో మనం చూడబోతున్నాము. ఇక ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నారు. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ ఈ పుష్ప ప్రమోషన్స్ లోనే చాలా బిజీగా ఉన్నారు. సినిమా రిలీజ్ కు ఎక్కువ టైం లేదు కాబట్టి ఈ రేపు ఒక్కరోజే గ్యాప్ ఉంది. సో రేపు ప్రీమియర్స్ ఉంటాయి. సో ఆల్రెడీ ఓవర్సీస్ లో కూడా రేపు ప్రీమియర్స్ పడతాయి అన్నమాట. ఇక డైరెక్టర్ సుకుమార్ అయితే సినిమా పనిలో బిజీగా ఉన్నారు. సో ఈ షోస్ గురించి అలాగే ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ హడావిడిలో ఉన్నారు ఆయన. ఇక ప్రమోషన్స్ లో అయితే అల్లు అర్జున్ పార్టిసిపేట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ చాలా బిజీగా ఉన్నారు. నిన్న హైదరాబాద్ అలాగే చెన్నైలో ప్రెస్ మీట్కి ఆయన అటెండ్ అవ్వడం జరిగింది. ఇక ఈ రోజు అయితే కన్నడ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు, దానికోసం బెంగళూరు వెళ్లారు. అయితే ముందుగా అనుకున్న టైం కంటే ఆలస్యంగా ప్రెస్ మీట్ కండక్ట్ చేశారన్నమాట. సో అందుకు అక్కడ మీడియా ఎందుకు ఆలస్యంగా వచ్చారని కూడా క్వశ్చన్ చేసింది. సో దానికి అల్లు అర్జున్ కూడా చాలా హుందగా సమాధానం ఇచ్చారన్నమాట. అసలు ఈ ప్రెస్ మీట్ ఉందని నాకు తెలియదు, లాస్ట్ మినిట్ లో తెలిసింది, అందుకే ప్రైవేట్ ఫ్లైట్ లో వచ్చాము.
సో మీ టైం వేస్ట్ చేసినందుకు మీ అందరికీ సారీ అని అక్కడ కన్నడ మీడియాకి బన్నీ సారీ చెప్పడం జరిగింది. సో అలా చెప్తూ తన అహుందాతనాన్ని ప్రకటించుకున్నారన్నమాట. సో మొత్తానికి మరి ఇంత ఎఫర్ట్ పెడుతున్న పుష్ప మూవీ హిట్ అవ్వాలని, మంచి కలెక్షన్స్ రావాలని కూడా మనం కోరుకుందాము. సో ఇదన్నమాట మరి పుష్ప ప్రీ రిలీజ్. అదే రేపు ప్రీమియర్స్ కూడా పడతాయంటే మరి ట్విట్టర్లో ఆల్మోస్ట్ టాక్ ఎలా ఉందో తెలుస్తుంది. సో చూద్దాం మరి పుష్ప మూవీ టాక్ ఏంటి, రివ్యూస్ ఏంటి అనేది కూడా నేను మీకు అప్డేట్ ఇస్తానన్నమాట. సో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఫిల్మీ బిట్ తెలుగు. ప్లీజ్ లైక్ అవర్ పేజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.